Maranata. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనాటి ప్రేక్షకులారా, మా ఈ మరణాత స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందన మరణాతలు. మరణాత, ఇప్పుడు బ్రదర్ పి ఐజక్ రాజు గారు దైవవర్తమాన్ని అందిస్తారు, విని ఆశీర్వాదం పొందదు. అందరికీ మరణాత. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, మా ఈ మరణాత స్వరం అనే కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పేరట శుభములు కలుగునుగాక. ఆమెన్. ప్రియ దేవుని విశ్వాసులారా, మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ప్రత్యక్షతలను మనము తెలుసుకుంటూ ఉన్నాం, నూతనమైనటువంటి అంశాలు కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మీ అందరి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు ఈ యొక్క మరణాత స్వరం అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము ఉపయోగపడుతున్నదని నేను నమ్ముచ్చు, దేవుణ్ణి వందిస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ఆశీర్వదించబడుతున్నాం, మాకు ఎంతో మరి ప్రోత్సాహకరంగా ఉంటూ ఉన్నాయి, ఎంతో ఆత్మీయమైనటువంటి ఉజ్జీవమును కలగజేసేటువంటి రీతిగా, ఆత్మీయమైనటువంటి జీవితంలో ఒక గొప్ప అంతస్తులను చేరుకొనగలిగిన రీతిగా ఈ యొక్క కార్యక్రమం ఉంటూ ఉన్నదని తెలియచేసినటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి మరి ఫీడ్బ్యాక్ని బట్టి మీకు అనేకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము మరి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకొనుచున్నాం. ఈ దినము కూడా మరి ఒక విషయాన్ని, మనందరికీ తెలిసినటువంటి విషయాన్ని ఒక క్రొత్త రీతిలో మనము ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, మనందరం ఈ దినము ధ్యానించబోయేటువంటి అంశం ఏమిటంటే, నా గిన్నె నిండి పొరలుచున్నది. గిన్నె నిండి పొరలినటువంటి అనుభవముల గురించి మనము నేర్చుకునబోతూ ఉన్నాం. కనుక మరి బైబిల్ గ్రంథములు మీ వద్దను ఉన్నట్లయితే, మరి మీరు కూడా నాతో కలిసి ఈ యొక్క వాక్యాన్ని చదవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. దావీదు గారు రాసినటువంటి కీర్తన 23వ కీర్తన 5వ చరణములోని 2వ భాగమును మనం చదువుకుందాం. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రార్థన చేసుకుందామా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నమా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పావన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. మీ ఉచితమైన కృపను బట్టి, మీ దయను బట్టి, మితిలేని ప్రేమను బట్టి మరి యొక్క మారు మా ప్రియులందరినీ మీరు ఏర్పరచిన ఈ మాధ్యమం ద్వారా కలుసుకునగలిగిన అవకాశం ఇచ్చినందులకు మీకు అనేక స్తోత్రములు. ఈ అంత్య దినములలో ప్రభా, ఈ మీ యొక్క 2వ రాకడ బహు సమీపముగా ఉన్న ఈ దినాలలో మా ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క మరణాత స్వరం అనే యొక్క కార్యక్రమం బట్టి మీకు స్తోత్రములు. నిబిడలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఈ దినము కూడా మీరే మాతో ముచ్చటించుమని, మీ దాసుడను నన్ను మరుగుపరిచి నీ యొక్క ఆత్మచేత నింపి ప్రభాని పరలోకపు వాక్కులు నా ద్వారా ప్రభాని బిడలకు అందించి మీరే మహిమా ఘనతా ప్రభావములు పొందుమని, మంచి బోధకుడు వాక్యము శరీరదారిగా మా మధ్యకు దిగి వచ్చిన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము తండ్రి అయిన దేవుడి వాక్య ధ్యానము ద్వారా మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనము సాధారణంగా ఈ యొక్క వాక్యాన్ని అనుదినము చదివిన వారమే, ఇంకా చెప్పాలంటే కంటతో చేసినటువంటి వాక్య భాగం ఇది. ఈ యొక్క 23వ దావీదు కీర్తన, ఈ కీర్తన ఒక కాపరి లేదా మంచి కాపరి, ప్రధాన కాపరి, నిత్య జీవమునిచ్చేటువంటి కాపరి అయినటువంటి యేసు ప్రభువుని గురించి తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని విశ్వాసులారా, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, చూడండి ఈ యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, నీ గిన్నె నిండి పొరలేటువంటి అనుభవము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని విశ్వాసులారా, సాధారణంగా విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో ఉంటున్నటువంటి మనకు ఎక్కడో ఒక చిన్న కొరత కనబడుతూ ఉంటూ ఉంది. అంతేకాదు, మనలో పరిపూర్ణమైనటువంటి విశ్వాస స్థితి లేకపోవటము చాలా బాధకరము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు మన జీవితాల్లో అది నిండి పొరలేటువంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాట, ఈ యొక్క కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనేటువంటి ఈ కీర్తనలో ఈ మంచి కాపరి అయినటువంటి
యేసు ప్రభువు ప్రత్యక్షమై శరీరధారిగా ఆయన ఈ లోకమునకు వచ్చిన సమయంలో తానే స్వయముగా మరి యోహాను సువార్తలు మనం చూస్తాం 10వ అధ్యాయంలో దాదాపుగా మొదటి 18వ వచనాల్లో కూడా యేసు ప్రభువు మంచి కాపరి యొక్క లక్షణాలను తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం. నేనే గొర్రెలకు మంచి కాపరిని అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటే, యేసు ప్రభువు ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటో మనం కూడా అది కూడా మనం చూడడం మంచిదే. దొంగ దొంగతరమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నిరాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఐ కేమ్ దట్ దే మే హ్యావ్ లైఫ్ అండ్ హ్యావ్ ఇట్ అబండెంట్లీ. ప్రియ దేవుని విశ్వాసులారా, ఇప్పుడు మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో అయ్యలారా, ఇదిగో అమ్మలారా, నేను వచ్చాను. ఎందుకొరకు వచ్చానంటే గొర్రెలకు సమృద్ధి అయినటువంటి జీవము కలుగుటకే నేను వచ్చాను అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన సమృద్ధిని ఇచ్చుటకు నిత్య జీవమును సమృద్ధిగా మనకు అనుగ్రహించడానికి లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియులారా, అదే మాట 23వ దావీదు కీర్తనలో కూడా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క మరి దినమున దేవుడు మనతో కూడా అంటున్నటువంటి మాట, నీ గిన్న సమృద్ధిగా ఉందా? ఆశీర్వాదాలు సమృద్ధిగా నీవు అనుభవిస్తూ ఉన్నావా? నీవు ఆత్మీయముగా సమృద్ధి అయినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? అనగా సమృద్ధి అనగా అర్థమేంటి? ఆత్మ సంబంధమైనటువంటి అన్ని ఫలములు, ఆత్మ సంబంధమైనటువంటి అన్ని వరములు, ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి క్రమములో నీవు నడుస్తూ ఉన్నావా అనేది దేవుడు అడుగుతున్నటువంటి విషయము. దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఆయన యొక్క దీవెనల చేత పరిపూర్ణంగా నింపబడాలి. ఆయన ఇచ్చేటువంటి జీవము చేత నీవు పరిపూర్ణంగా నింపబడాలి. నీవు ఆయన ఇచ్చేటువంటి ఆత్మ చేత కూడా నీవు పరిపూర్ణముగా నింపబడాలి. హల్లెలూయా. ప్రియ దేవుని విశ్వాసులారా, ఎవరైతే ఆత్మ లేనివాడు ఎవరైతే ఉంటాడో, ఎవరైతే క్రీస్తు ఆత్మ లేనివాడు ఎవరైతే ఉంటారో వారు దేవుని కుమారులు కారు అనేటువంటి మాట యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తూ ఉంటాడు. ప్రియులారా, నీవు అపవాది సంబంధివా క్రీస్తు సంబంధివా అని తెలుసుకోవడానికి గల ముఖ్య ఉద్దేశము ఎలా తెలుస్తుందంటే, నీవు దేవుడిచ్చినటువంటి క్రీస్తు ఆత్మను నీవు పరిపూర్ణంగా నింపుకోగలిగితే అదే నీకు నీ యొక్క ఆనవాలు లేదా గుర్తు ఉన్నది. ఎలాగునో గుర్తుపట్టగలము? ఎలాగునో ఒకడు క్రీస్తు సంబంధి అని గుర్తుపట్టగలము? ఎలాగునో ఒకడు అపవాది సంబంధి అని గుర్తుపట్టగలమంటే, వారు పరిపూర్ణమైనటువంటి అభిషేకమును పొందుకొని, పరిపూర్ణమైనటువంటి ఆత్మను పొందుకొని, వారు ఆత్మానుసారులుగా ఆత్మ ఫలముల చేత అలంకరించబడి ఆత్మ వరములను సంఘ క్షేమము కొరకు, సంఘాభివృద్ధి కొరకు, క్రీస్తు శరీరం యొక్క క్షేమము కొరకు వాడుతూ ఉపయోగపడుతూ ఉంటారో వారు క్రీస్తు సంబంధులని మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని విశ్వాసులారా, ఇక్కడ ఒక చిన్న మాట నేను మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ మాట అంటే, ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో నిండి పొరలేటువంటి అనుభవము కలుగుతుంది అనేది మనం ఆలోచిస్తే, ముందుగా ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఒక కాపరిని వారు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఆ కాపరి అనేటువంటి ఆయన లేకపోతే ఈ ఆ గొర్రెగా ఉన్నటువంటి ఆ విశ్వాసికి ఏమి లేదు. ఇప్పుడు లేమి ఉంటుంది అనగా కలిమి ఉండదు, సమృద్ధి ఉండదు. సమృద్ధిగా ఉండాలి నీ జీవితంలో అంటే నీకు ఒక కాపరి అవసరము. ఆయన నీ జీవితంలో ఉండటం అవసరము. నీ కుటుంబంలో ఆయన ఉండటం అవసరము. ప్రియ దేవుని విశ్వాసులారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని దావీదు భక్తుడు ఒక్కటే కాదనే మాట, ఇది ప్రతి విశ్వాసులు అనాల్సినటువంటి మాట ఇదే. ఆయన మా కుటుంబానికి కాపరి, ఆయన మా జీవితాలకు కాపరి, ఆయన అన్నిటికీ పైన ఉన్నటువంటి వారు కాబట్టి మాకు లేమి లేదు అని అనాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, ఇఫ్ యు వాంట్ యువర్ కప్ టు ఓవర్ ఫ్లో యు నీడ్ టు ఫాలో ద లీడర్షిప్ ఆఫ్ క్రైస్ట్.
హల్లెలూయా. ఎందుకంటే చూడండి ప్రియులారా, నీవు గిన్నె నిండి పొరలేటువంటి అనుభవం కావాలనైతే చాలామంది ఆశపడతారు. అయ్యా మీకు దీవెనలు కావాలా అని అడిగితే అయ్యా మాకు కావాలయ్యా అని అడుగుతూ ఉంటారు. అమ్మా ఇదిగో మీరు ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళాలనుకుంటున్నారంటే అవునయ్యా మాకు ఎన్ని ఆశీర్వాదాలైనా కావాలి, దేవుని ప్రార్థించండి అని అడుగుతారు. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, నీకు ఆశీర్వాదాలు సమృద్ధిగా దొరుకుతాయి, నీకు కావలసిన మేళ్ళు సమృద్ధిగా ఉంటాయి. అయితే నీవు చేయవలసిన పని ఏమిటంటే, యూ మస్ట్ ఫాలో ద లీడర్షిప్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. యూ మస్ట్ ఫాలో ద లీడర్షిప్ ఆఫ్ ద షెపర్డ్. ఆయన ముందు కాపరిగా నీ ముందు ఉండాలి, ఆయన నీ ప్రభువుగా ఉండాలి. ఆయనను నీవు వెంబడిస్తూ నడిచినప్పుడే నిన్ను ఆయన ఎక్కడ తీసుకెళ్తాడంటే చూడండి, పచ్చిక గల చోట్లకు ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ పరుండ చేస్తారు. అంతేకాదు శాంతికరమైన జలముల యుద్ధ నడిపిస్తారు, ఆయన మన ప్రాణములకు సేద తీరుస్తారు, ఆయన నీతి మార్గములలో మనల్ని నడిపిస్తారు. గడాంధకారపు లోయలో మనం సంచరించినా కూడా ఏ అపాయమునకు మనం భయపడం, ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందు అనే మాట కూడా అంటూ ఉన్నాడు ఈ యొక్క దావీదు భక్తుడు. శత్రువుల ఎదుట భోజనము కూడా సిద్ధపరుస్తావు అని అంటూ ఉన్నాడు దావీదు భక్తుడు. ఎంత గొప్ప ధన్యత అండి. నీవు నేను కేవలము మన రక్షకుడు, మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువును మన వ్యక్తిగత జీవితాలకు, మన యొక్క కుటుంబ జీవితాలకు, సంఘములకు కాపరిగా కలిగి ఉంటే చాలు, ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నటువంటి మాట, ఇఫ్ యు వాంట్ యువర్ కప్ టు ఓవర్ఫ్లో యు మస్ట్ ఫాలో మై లీడర్షిప్ అని ఆయన అంటూ ఉన్నారు. నీవు ఆయన కాపరత్వం కిందికి రావాలి, ఆయనే ప్రధాన కాపరి ఉండాలి. నీవు ఏ సంఘములో ఉన్నావో నాకు తెలియదు, నీవు ఏ డినామినేషన్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ కాపరి క్రీస్తు కాదా? అయితే నీవు ఎక్కడున్నావంట, యూఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. నీవు సరి అయినటువంటి మార్గంలో నీవు లేవు. ఆయన అంటున్నటువంటి మాట, నీవు నీతి మార్గములో తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని విశ్వాసులారా, ఆయన చూపినటువంటి మార్గము నీతి కలిగినది. ఆయన కాపరిగా కలిగినటువంటి ప్రజలు ఏం కలిగి ఉంటారు, ఎప్పుడూ సమృద్ధిని కలిగి ఉంటారు. దేవుడి దినము కూడా మీకు కూడా సమృద్ధిని ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో లేమి, కొరత, బాధ ఏదైనా ఉందనుకుంటున్నావంటే, నీవు ఈనాడే యేసు ప్రభు నీ కాపరిగా నీవు ఆహ్వానించు, నీ కుటుంబంలోనికి ఆహ్వానించు. ఒకవేళ నీవు బాప్తిసం పొంది ఉండవచ్చును, ఒకవేళ నీవు నామకార్థముగానే బాప్తిసం పొంది ఉన్నట్లయితే నీవు దేవుని దగ్గర ఒక మాట, అయ్యా ఇది నా నామకార్థపు విశ్వాస స్థితి, ఇది తొలగించేయండి అయ్యా, పరిపూర్ణంగా మీరే నాకు కాపరిగా ఉండండి అయ్యా అని అడగండి. పశ్చాత్తాప హృదయంతో అడిగినట్లయితే దేవుడు సమాధానం ఇస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇప్పుడు మనం నేర్చుకొని పోయేటువంటి అంశము గిన్నె నిండి పొరలే అటువంటి విషయం. అయితే ఈ అనుభవంలోనికి రావాలంటే చూడండి, ఒక పాత్రను, ఒక గిన్నెను ఎవరైనా నింపగలరు. అయితే దేవుడు ఆ పాత్రను నింపాలంటే ముందు ఆ పాత్ర ఎలా ఉండాలంట, ఇలాగున అందుకునేటువంటి స్థితిలో లేదా నింపబడేటువంటి ఆ యొక్క దిశగా అది మలచబడి ఉండాలి. ఒకవేళ ఇలా ఉందనుకోండి పాత్ర, ఎన్ని దీవెనలు పోసినా, లేదా ఒక మామూలుగా మనము ఈ లోకరీతిగా ఆలోచిస్తే ఒక మరి త్రిప్పి ఉంచబడినటువంటి, అప్సైడ్ డౌన్ అంటారు, త్రిప్పి ఉంచబడినటువంటి ఒక పాత్రను మీరు ఇలా పెట్టి దాని మీద ఎంత మీరు నీళ్లు పోయడానికి ప్రయత్నించినా అందులో ఏముండవు, ఒక్క చుక్క కూడా నీళ్లు ఉండవు. అదే ఆ పాత్రను సరి అయినటువంటి దిశగా మీరు దాన్ని తిప్పి ఉంచినట్లయితే అందులో మీరు నీళ్లు పోసినా ఏవి పోసినా అది అలాగునే ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ముందుగా నీవు నిన్ను నీవు నీవేం చేసుకోవాలంటే ముందు దేవునికి అనువైన రీతిలో నీవు కనబడాలి. హల్లెలూయా. దీవెనలకు కొరత లేదండి, ఆశీర్వాదాలకు కొరత లేదండి, స్వస్థతకు కొరత లేదండి, అద్భుత కార్యములు చేయుటకు కొరత లేదండి. ఎక్కడ కొరత ఉందంటే నీవు సరి అయినటువంటి రీతిలో అందుకునే స్థితిలో నీవు లేవు. నీవు ఇలాగున తిరగబడి ఉండి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి ఇష్టము లేని పనులు చేస్తూ, దేవుడు మెచ్చుకునేటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ, అయ్యో దేవుడు నన్ను దీవించడం లేదని నీవు అంటే దానివల్ల ప్రయోజనమేమీ లేదు. ప్రియ దేవుని విశ్వాసులారా, దైవ సేవకునిగా మిమ్మల్ని అర్జిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ముందుగా సరి అయినటువంటి రీతిలో, దీవించబడే రీతిలో మీ జీవితాల్లో మలుచుకోవడానికి ప్రయత్నము చేయాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను.
ఎందుకంటే ప్రియులారా చూడండి, మనము గనక సరియైనటువంటి రీతిలో దేవునికి అనువైన రీతిలో మనం లేకపోతే ఆయన అక్కడ నుండి మనం ఎన్ని పాటలు పాడినా ఆశీర్వాంబుల్మ మీద అని మనం పాట పాడుతుంటాం, ఇమ్మాహి మీద కుమ్మరించుము దేవా అని మనం అంటూ ఉంటాం, మా మీద మీ యొక్క దీవెనల వర్షమును కురిపించండి అయ్యా అని మనం అడుగుతూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము, స్తుతిస్తూ ఉంటాము, దీవెనలు అందుకొనగలుగుతున్నామా? అంతే రీతిగా ఆ లోపము దేవుని దగ్గర కాదు, ఆ లోపము అందుకునే నీలో ఉంది. నీవు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నావు, దేవునికి ఇష్టము లేని జీవితాన్ని జీవిస్తున్నావు, దేవుని చిత్తము నెరవేర్చని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. ఇట్టి స్థితిలో ఉన్న నీవు దీవెనలు నీ పైన రావాలి అంటే అది ఎప్పటికీ కుదరదు, ఎందుకంటే యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ పొజిషన్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ముందుగా నీ గిన్నె నిండి పొరలాలి అనేటువంటి ఆలోచన నీకు కలిగి ఉంటే నీవు ముందుగా సరి అయినటువంటి రీతిలో దేవుని వైపు చూడాలి. You must say that God, I am ready, you bless me ane reethiga manam undali, manam cheppali devunito prabhu nenu siddhanga unna, nenu nammutunnanu, idigo ippudu nee vaipuku tiriganu ayya ani cheppi manam cheppagalagali. Priya devuni viswasulara, rendavadiga manam chuste oka paatra sariyainatuvanti dishaga unnapatikini aa paatralo mari akkadakkada leakages unnayi ankonni, ante aa paatraku gerralu paddam edaina jarigi mari చిన్న చిన్న గ్యాపులు వచ్చేసి ఆ పాత్ర సరి అయినటువంటి రీతిలో లేకపోతే ఎన్ని నీళ్లు పోసినా ఏమైపోతుందంటే అది ఆ యొక్క రంధ్రాల్లో నుండి అది బయటికి వచ్చేయడం అనేది జరుగుతుంది. ఎంతగా పోసినా ఎంత నింపడానికి ప్రయత్నించినా అది ఎప్పటికీ నిండి పొరలదు. బహుశా కొద్ది నీళ్లు ఉంటాయి, బహుశా కొద్దిగా కనబడుతుంటుంది, ఇగో నింపబడింది, కొద్దిగా నింపబడింది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ గెర్రలు ఉండటం వల్ల, ఆ రంధ్రాలు ఉండటం వల్ల ఏం జరుగుతుందంట, ఆ నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగునని నీ జీవితంలో కూడా కొన్ని గెర్రలు ఉంటాయి. ఏమిటి అవి అంటే అవిధేయత, అవిశ్వాసము, అపనమ్మకము, అధైర్యము, అనుమానము, అనిశ్చయత. ప్రేమైన దేవుని విశ్వాసాలు ఇవన్నీ ఉంటాయి. డిసోబీడియన్స్, ఈ యొక్క అవిధేయత వల్ల ఇదే ఒక క్రాక్, ఆ యొక్క పాత్రకు అదొక క్రాక్ లాంటిది అనమాట. అంటే ఏంటి, ఆ గిన్నెలో దేవుడు దీవెనలు నింపాలనుకున్న అవిధేయతను బట్టి నీవు దాన్ని అందుకోలేకపోతుంటావు, అవిశ్వాసాన్ని బట్టి నీవు అందుకోలేకపోతూ ఉంటావు, అపనమ్మికను బట్టి, అనుమానమును బట్టి నీవు అందుకోలేకపోతుంటావు. దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నీవు పాత్రగా ఉన్నటువంటి నీవు ఇప్పుడు నీలో ఇన్ని లోటుపాట్లు పెట్టుకొని పరిపూర్ణమైనటువంటి విశ్వాస స్థితి లేకుండా దేవుని దీవెనలు పొందుకోవాలంటే అది ఎలా సాధ్యమవుతుందండి? ఒకసారి ఆలోచిద్దామా? ప్రిల్లారా, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఇదే. ప్రేమైన దేవుని విశ్వాసులారా, ఆయన మంచి కాపరి, ఆయన సమస్తమును చేయుటకు అంటే దీవించడానికి ఆయన సమర్థుడు, దీవించాలని ఆశ కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఈ మాట వినగానే మన హృదయాల్లో ఏమొచ్చేయాలంట, సంతోషం ఉండాలి. అయ్యో, ఇన్ని రోజులు నేను బాధపడ్డానే, నన్ను దేవుడు ఎందుకు దీవించడం లేదు అని నేను ఇంతవరకు దేవుని మీద సనుక్కున్నాను. అయితే దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నా దీవెనలు అందుకునే స్థితిలో నేను లేనే అని నీవు బాధపడి దేవుని ఎదుట నీ యొక్క మరి బలహీనతలు ఒప్పివేసుకోవాలి. కారణం ఏంటో తెలుసా పిల్లారా? మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మనమే పాత్రలం గనక మనల్ని కలుగజేసినటువంటి మంచి కుమారి అయినటువంటి యేసయ్య ఏం చేస్తాడంట, ఆ పాత్రలు ఇదిగో ఇది సరిగా లేదు, లేదా ఇందులో రంధ్రాలు ఉన్నాయి సరిగా లేదని చెప్పి పగలు కొట్టేసేయడంట. ఆ పాత్రను ఏం చేస్తాడు ఆయన, ఒక సరి అయినటువంటి రీతిలో ఆయన మౌల్డ్ చేయగలడు. ఆయన దాన్ని పరిపూర్ణంగా, దాన్ని మరి పరిపూర్ణమైనటువంటి స్థితిలో దాన్ని తయారు చేయగలడు. పిల్లారా చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి కుమ్మరి ఏం చేస్తాడంటే, అది పాత్ర సరిగా లేదు, అనేకమైనటువంటి లోటుపాట్లని దాన్ని తీసేసి పాలగొట్టేయడం జరుగుతుంది. మరలా దాన్ని మరి దాన్ని ఏం చేస్తారు, మట్టిగా మార్చేయడం జరుగుతుంది. కానీ మన మంచి కాపరినటువంటి యేసయ్య అలాంటి వాడు కాదు పిల్లారా. ఆయన ఏం చేస్తారంట, ఆ పాత్రను పగలగొట్టివేయడు, ఆ పాత్రను జాగ్రత్తగా తీసుకొని అతుకులు కూడా వేయడు. బాగా గుర్తుంచుకోనండి, అతుకులు వేసి కనబడేలాగా చేయడు. అది అయ్యో ఇది కొత్తగా తయారు చేయబడిన పాత్ర కదా అనే రీతిగా మనల్ని మారుస్తాడు. అందుకే వాక్యం చెబుతూ ఉంది, క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టి. హల్లెలూయా. నీలో ఇంకా పాత జీవితం కనబడదు, అతుకులతో కూడినటువంటి జీవితం కనబడదు, ఇంకా నీవు క్రొత్తగానే కనబడతావు అందరికీ. ఆహా, ఎంత చక్కగా మారిపోయాడు ఈ వ్యక్తి, ఎంత మంచి జీవితం ఉంది ఈ వ్యక్తి, దేవుని యందు విశ్వాసముల వీరు ఎదిగే కొలది, దేవుడు వీరిని ఎంత పరిపూర్ణంగా
నింపుతున్నాడే అనేటువంటి ఆలోచన మరి కలుగుతూ ఉంది అనేటువంటిది మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనము ఈ యొక్క మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. గిన్నె నిండి పొరలాలంటే ముందు సరి అయినటువంటి అనువైన రీతిలో నీవు నేను ఉండాలి దేవునికి. రెండవది, మనలో ఉన్నటువంటి లోటుపాట్లు అనేటువంటి ఆ యొక్క గెర్రలు రంధ్రాలన్నింటినీ మనము మన కుమారి చేతికి ఇచ్చేసి మన పాత్రను సరిచేయమని మనం అడగాలి. ఏమంటారు, పనికి రాని పాత్ర నాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. ఎంత చక్కటి మాట రాశారండి ఆ యొక్క కీర్తనకారుడు. నిజమే కదా, పనికి రాని పాత్రని పారవేయకుము, ఇదిగో మా కుమ్మరి, ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి అని చెప్పి జిగటమన్నైనటువంటి నా వంక చల్లగా నీ యొక్క కృపను చూపించి నన్ను ఒక కొత్త పాత్రగా చేయి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ భక్తుడు. నీవు నేను కూడా ఆ ప్రార్థన ఈ దినం చేద్దాం ప్రియులారా. అయితే ఈ పాత్రల గురించి మనం మాట్లాడుతున్నాం, ఆ గిన్నెల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, సరే నేను నిన్ను దీవించడానికి రెడీగా ఉన్నాను, నేను నిన్ను దీవిస్తాను. అయితే ఈ దీవెలను నింపేటప్పుడు చూడండి, బాగా ఆలోచించండి ప్రియులారా, నిండేటువంటి అనుభవము ఓకే. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నిండి పొరలేటువంటి అనుభవము, నిండి పొరలటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక పాత్రను మనం తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోస్తే కొద్దిగా ఉంటాయి, సగం పోస్తే సగం ఉంటాయి, ముప్పవ భాగం పోస్తే ముప్పవ భాగం ఉంటాయి, సరిగ్గా అంచుల వరకు నింపితే అంచుల వరకు ఉంటాయి. ఇది మనకు ఉపయోగపడేటువంటి స్థితి. మరి ఇప్పుడు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క దీవెనలు అలాగునాది నింపుతూ 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 ఉండి ఆ పాత్ర నిండిపోయి బయటికి పొరలిపోవటము పొరలిపారటం అనేది చూస్తూ ఉన్నా. ఎందుకు దేవుడి యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకయ్యా, ఇప్పుడు ఈ దీవెనలు ఈ పాత్రలో నా జీవితంలో నీవు నింపితే చాలు, అది నిండుగా ఉంటే చాలు, అది నాకు ఉపయోగపడుతుంది. మరి ఇది నిండి పొరలిపారటం వల్ల మనం ఏమనుకుంటాము, నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి ట్యాప్ తిప్పేయండి అంటాం కదా. దేవుడు ఎందుకు మనల్ని నిండి పొరలిపారేలాగా చేస్తూ ఉన్నాడు తెలుసా ప్రిల్లరా? నీలో ఉన్నటువంటి పాత్ర నిండి నిండే కొలది నిండే కొలది అది అలాగున అంచులు దాటి బయటకు వచ్చేకొలది నువ్వు ఏం చేయాలంట, పక్క వారికి ఆ దీవెనలు ట్రాన్స్ఫర్ చేయాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అది, నీవు దీవించబడతావు, నీవు అనేకులకు దీవెనగా ఉంటావు. ఈ దినము దేవుడు నిన్ను నన్ను సూటిగా సంధిస్తున్నటువంటి మాట, నీవు దీవించబడుతున్నావు, సరే నీవు ఇతరులకు దీవెనగా ఉంటున్నావా? ఒకవేళ నీ జీవితంలో గిన్నె నిండి పొరలుతూ ఉన్నదని నీవు అనుకుంటున్నావేమో, అయ్యో ఏంటిది ఇంత ఎదుగుదల, ఏంటిది ఎందుకు ఇంత ఎదుగుదల, నాకొక్కనికే నా కుటుంబానికి చాలు, నాకు ఇంతకంటే ఎందుకు ఎక్కువ ఇస్తున్నాడు దేవుడు అని చాలామంది దాపెట్టుకోవడానికి లేదా దాన్ని తమ కొరకు దాచి ఉంచడానికి చూస్తారు తప్ప, ఎందుకు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, ఎందుకు దేవుడు గిన్నెను నిండి పొరలింపజేస్తూ ఉన్నాడు అనే ఒక్క ప్రశ్న ఎందుకు వేసుకోరో మరి చాలా ఆలోచిస్తూ ఉంటాను నేను కూడా అప్పుడప్పుడు. పిల్ల, ఇదిగో ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న విషయము, ఇది నిండేంత వరకు నీదే కావచ్చు, కానీ ఇది నిండి పొరలేటువంటి సమయంలో అది కింద పడిపోతే ఏం లాభము? ఎవరికి లేకుండా అవి ఎక్కడెక్కడికో అవి మరలా నీ ఆ యొక్క దీవెనలు అన్నీ కూడా వ్యర్థమైపోతే ఏం లాభము? ఆ దీవెనలు ఎవరి కోసమంట? ఇతరుల క్షేమము కొరకు అవి నీవు ఏం చేయాలి, వాటిని వారికి అందించాలి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు కూడా అలాంటి వారే. ఎందుకు దేవుడు మనల్ని ఎందుకు నిండి పొరలింపజేసి ఇతరులకి ఇవ్వమంటున్నాడంటే, యేసు ప్రభు ఈ విషయాలను ఆయన ఎప్పుడో తెలియజేశాడు. ప్రియులారా, ఎవరు అడిగితే వారికి ఆయన నిండుగా ఇచ్చేవారు. హల్లెలూయా. ఎందుకంటే మనం చూస్తాము, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాట అంటాడు యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం, 14వ వచనంలో, సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేది ఆయనకు ఇవ్వాలని ఆలోచించినప్పుడు, ఇదిగో అమ్మా దాహమునకి ఇమ్మమ్మా ఇవ్వమ్మా అని అడిగినప్పుడు, సరే అయ్యా ఇది చాలా లోతుగా ఉంది, ఎలాగయ్యా ఇది అంటే, ఆయన అంటాడు, అమ్మా నీవిచ్చే నీళ్లు తాగితే ఒకడు దప్పిగొంటాడేమో, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే వాడు ఎన్నటికీ దప్పిగొనడు, ఇది నిత్య జీవమునకు ఏమవుతుందంటున్నాడు, సరిపోతుంది అంటూ ఉన్నాడు. ప్రేమని దేవుని విశ్వాసులారా,
ప్రిలారా, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క జీవ జలముల ఊట వంటి స్థితి ఏదైతే ఉందో, ఎవరైతే దేవుడిచ్చేటువంటి ఆత్మను పొందుకుంటారో, క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి బహుమానమైనటువంటి ఆత్మను పరిపూర్ణంగా వారు పొందుకుంటారో, వారి యొక్క కడుపులో నుండి జీవ జలములు ఉబికి వస్తాయని యేసు ప్రభు అన్నారు. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, నీవు నింపబడుతున్నావు సరే, నీవు దీవించబడుతున్నావు సరే, నీవు ఆత్మను పొందుకుంటున్నావు సరే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన నీవు, నేను, మనమందరము కూడా క్రీస్తు శరీరము కొరకు ఉపయోగపడాలి. ప్రియులారా, ఎంత స్వార్థపూరితమైనటువంటి మరి విశ్వాసం అయిపోయిందంటే మనది, మన సంఘము దాటి ఆ ప్రేమ ఇతరులకు చూపించలేము, మన సేవకులు మన సేవను దాటి ఇతర సేవకులకు మన ప్రేమను చూపించలేము. మరి ఇలాంటప్పుడు మనమే ఇన్ని గొడవలు కట్టేసుకొని మన ప్రేమను ఇతరులకు చూపించలేకపోతే, తోటి సహోదరులకి చూపించలేకపోతే, తోటి సంఘస్థులకి చూపించలేకపోతే, ఇతర సంఘస్థులకు నీవు చూపించలేకపోతే, ఇప్పుడు ఇతర మతస్థులు ఎప్పుడు క్రీస్తు ప్రేమను తెలుసుకోగలరు? ఎప్పుడు క్రీస్తు ప్రేమ యొక్క మరి అనుభవాన్ని వారు తెలుసుకొని క్రీస్తును అంగీకరించగలరు? ప్రియ దేవుని విశ్వాసులారు, ఒకటి ఆలోచిద్దాం. ఎందుకంటే నీవు నేను ఆయన రాకడ సమీపముగా ఉన్న ఈ దినాల్లో నీవు నేను దీవించబడి ఒక మూలాన కూర్చుంటే పని కాదు. ఎందుకంటే మీరు నేను ఏమైనామంటే మనము క్రీస్తు శరీరం, శరీరమునకు మనము అవయవములుగా ఉన్నాము. ఆయన శిరస్సు ఉన్నాడు, మనము అవయవములై ఉన్నాము. అవయములనగా శరీర భాగం, మిగతా భాగం అంతట్లో అన్నీ కూడా అవసరమే అని అంటూ ఉన్నాడు పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ దినమున నీ పాత్ర ఏమిటి? నీ సంఘములో ఈ దినమున క్రీస్తు శరీరములో నీ యొక్క పాత్ర ఏమిటి? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్? నీ యొక్క క్రీస్తు శరీరము ఎదుగుదలలో నీవు ఎంతవరకు పాటుపడగలుగుతున్నావు? నీవు గిన్నెమో నింపుకుంటున్నావు, అది పొర్లిపోతుంది, ఆ దీవెనలన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. ఈ దీవెనలు పొరలింపబడుతున్నటువంటి ఈ స్థితి నీవు ఇతరులకు నీవు ఉపయోగించాలి. ఒక విశ్వాసి ఆ విశ్వాసికి ఇవ్వాలి, ఒక విశ్వాసి ఒక సేవకుడు ఇంకొక సేవకునికి ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మనతో సూటిగా చెప్తున్నటువంటి మాట ఇదే. ఇదిగో మీరు, నేను మిమ్మల్ని నింపుతూ ఉన్నాను, నింపటం ఒకటే కాదు మిమ్మల్ని పొరలి పారింప చేస్తాను. మరి ఈ స్థితిలో ఉన్న మీరు మీరేం చేయాలి? ఇప్పుడు నా రాక సమీపముగా ఉంది కనుక అందరికీ మీరు దాన్ని పంచిపెట్టాలి. మీరు దీవించబడిన తర్వాతేనండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రిలారా చూడండి, నువ్వు ముందు గిన్నె నిండిన అనుభవం కలిగి ఉంటే అది పొరలి పారేటువంటి స్థితిలోనికి దేవుడు దాన్ని మార్చి ఆయన ఏం చేస్తాడంట, నిన్ను బట్టి ఇతరులను, నీ చుట్టుప్రక్కల ఉన్న వారిని అందరినీ దీవిస్తాడు. మరి ఇతరులకు దీవెనగా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు దీవించబడడానికి సిద్ధంగా ఉన్నావా? మనం తెలుసుకున్నాము, దీవించబడటానికి మరి మనం అనువైన స్థితిలో ఉండాలి. దేవునికి నీలో నాలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేసుకొని దీవెనలు అందుకోవాలి. దేవుడు నింపడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకు నాకు కావలసిన అన్ని రకాలైనటువంటి దీవెనలు, చిన్నవి పెద్దవి జరగవు అనేటువంటి అద్భుతాలు కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దాన్ని అనుభవపూర్వకంగా నీవు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కనుక నీవు, నేను, ప్రియమైన దేవుని విశ్వాసులారి, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనందరము కూడా మరి ఇదే తీర్మానం చేసుకుందాం. ఈ దినం ప్రభువా, ఏసయ్యా, మా మంచి కాపరి, మీ యొక్క మరి అధీనములో, మీ యొక్క కాపరత్వములో, మీ యొక్క నాయకత్వములో మేము ముందుకు నడుస్తూ ప్రభువా మా జీవితాలను చక్కబరుచుకుంటున్నాం. మా విశ్వాస యాత్రలో ప్రభువా మీరిచ్చేటువంటి సమృద్ధిని మేము కలిగి ఉండి, మీరిచ్చినటువంటి గిన్నె నిండి పొరలేటువంటి అనుభవమును ఇతరులకు కూడా మేము పంచిపెడతాం. మాకు సహాయం చేయండి అయ్యా అని దేవుని అడుగుదాము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయమును పొందుకొని అనేకుల కొరకు దీవెనగా మనం మార్చబడగలిగిన ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, నాయన మీరు మాకు కాపరి ఉండగా మాకు ఏలేమి లేదు. మీకు స్తోత్రములు. మీరు మాకు తండ్రి అనేకమైనటువంటి మంచి మంచి ఈవులతో మీరు మమ్మల్ని నింపగలరు. మీకు స్తోత్రములు. మీరు సమర్థుడై ఉన్నారు, శక్తిమంతుడై ఉన్నారు, అన్నిటికీ మించి మమ్మల్ని దీవించాలనే ఆశ కలిగి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రము నాయన. ఈ యొక్క దినమున ప్రభా మీరు ప్రత్యేకంగా మాతో మాట్లాడినటువంటి అంశము మమ్ములను, మా యొక్క గిన్నెలను మీరు నింపి వాటిని పొరలి పారేలాగా మీరు చేయనై ఉన్నారు.
మమ్మల్ని దీవించుటకు మీరు ఇచ్చినటువంటి షరతులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన ఈ దీవెనలు పొందుకున్న మేము ఇతరులకు దీవెనకరంగా ఉండినట్లుగా మీరు చేయమని అట్టి అనుభవ స్థితిలోనికి మమ్మల్ని మార్చమని మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి ఆయత్తపరచమని పరిశుద్ధాత్ముడా మీరే ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న ఈ బిడ్డలందరితో మాట్లాడినందులకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వారి యొక్క హృదయములో ఈ యొక్క వాక్యపు విత్తనములు మంచి నేలను పడిన విత్తనముల వలె నిరంతర ఫలమిచ్చినట్లుగా మీరు దీవించమని మీరే మహిమను పొందమని మంచి బోధకుడు మంచి కాపరి త్వరగా వచ్చుచున్న యేసు నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. అందరికీ మరణాత. మాతో కలిసి దేవుని ఆరాధించుటకు మిమ్ములను మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మా చిరునామా, దేవుడు ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను షారోన్ మందిరము, మహాలక్ష్మీ నగర్, బి క్యాంప్, కర్నూలు. మా ఆరాధన సమయములు ఆదివారము ఉదయము 10:30 నుండి మధ్యాహ్నము 1 వరకు, అదేవిధంగా శుక్రవారము స్వస్థశాల ఉదయము 10:30 నుండి మధ్యాహ్నము 1 వరకు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించగలరు. మా కాంటాక్ట్ నంబర్ 9676328959, 9676328959. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. మరణ